हेलो हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक्स। ఎలా ఉన్నారు మీ అందరూ? నా కబడి చెప్పండి. నేను చాలా బాగున్నాను. బొట్టని పెట్టుకోవాలి, చాలా మంది డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం టోనర్ని ఎలా యూజ్ చేస్తున్నాము అనేది చూడబోతున్నాం. సో అప్లికేషన్ అనేది ఫేస్ పైనే కాబట్టి నేను క్లీన్ ఫేస్తో వచ్చాను. సో ఇది మార్నింగ్ షూట్ చేస్తున్నాను ఈ వ్లాగ్. సో ఎలా ఉన్నారు మీరందరూ? సో ఫ్రెండ్స్, స్కిన్ కేర్లో చాలామంది చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో బేసిక్ స్కిన్ కేర్ రొటీన్కి సంబంధించిన వీడియోస్ ఇప్పటి నుంచి వెళ్ళి వ్లాగ్లో నేను యాడ్ చేస్తూ ఉంటాను. సెపరేట్గా మీకు ఏదైనా కావాలంటే మీరు కమెంట్లో తెలియచేయచ్చు. నా వాయిస్ మీద ఎవరు ఫీల్ అవ్వద్దు, ఇది అప్ టు నా ప్రెగ్నెన్సీ వరకు, నా డెలివరీ వరకు ఇలాగే ఉంటుంది. కాఫ్ ఉంది కాబట్టి వాయిస్ ఇలాగే వస్తుంది. హాట్ వాటర్ తాగిన, సిరప్ తీసుకున్నా అంతే ఉండింది. సో లైట్ తీసుకోండి, కొంచెం మేనేజ్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను టోనర్ గురించి మాట్లాడబోతున్నాను. సో టోనర్ ఎప్పుడు అప్లై చేయాలి, ఎందుకు అప్లై చేయాలి, అప్లై చేస్తే యూజ్ ఏంటి అనేది చూద్దాం. అప్లై చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. సో అట్లీస్ట్ మనం చేయాల్సిన కనీస స్కిన్ కేర్ రొటీన్ CTM, క్లిన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్. సో కొరియన్ బ్యూటీ సీక్రెట్ అనేది వరల్డ్లోనే బెస్ట్ సీక్రెట్, ఎందుకంటే కొరియన్స్ చాలా టైట్ స్కిన్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. కొరియన్స్ వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్లో టోనర్ని 7 సార్లు వాడతారంట, పెట్టుకుంటారంట. మనం దాంట్లో 1% కూడా పెట్టుకోము. చాలామందికి టోనర్ అంటే ఏంటో తెలియదు. సో టోనర్ అనేది మన స్కిన్ కేర్ రొటీన్లో చాలా మంచి పాత్ర వహిస్తుంది. సో ఫస్ట్ థింగ్, టోనర్ పెట్టుకోకపోతే ఏమవుతుంది? టోనర్ పెట్టుకోకపోతే మనం ఫేస్ వాష్ చేశాక ఓపెన్ అయిన మన పోర్స్ అలాగే ఉండిపోయి దానిలోకి దుమ్ము, ధూళి, మట్టి అన్నిపోయి ఆగిపోతాయి. తర్వాత వాటిపైన స్కిన్ లేయర్ వచ్చి బ్లాక్ హెడ్స్ లాగా, వైట్ హెడ్స్ లాగా తయారవుతాం. స్కిన్ లూజ్ అయిపోతుంది. సో ఇంకా చాలా నష్టాలు ఉన్నాయి. పెట్టుకుంటే మాత్రం మీకు యాంటీ ఏజింగ్ లాగా పనికొస్తుంది, స్కిన్ చాలా బాగుంటుంది, స్కిన్కి హైడ్రేటింగ్ ఇస్తుంది టోనర్. సో ఫేస్ వాష్ చేసిన ప్రతిసారి టోనర్ పెట్టుకోవడం అంతే ఇంపార్టెంట్ అన్నమాట. సో మీ స్కిన్లో డర్ట్, మీ స్కిన్ లోపలికి దుమ్ము, ధూళి, ఎక్కువ పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ లేకుండా టోనర్ అనేది ఒక లేయర్ లాగా ఉంటుంది. ఆ తర్వాత మాయిశ్చరైజర్ కూడా కంపల్సరీ. కానీ స్టెప్ బై స్టెప్ మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు టోనర్ గురించి మాట్లాడుతున్నాం. సో స్కిన్ టైప్ని బట్టి మీరు టోనర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లెయిన్గా రోజ్ వాటర్ ఈజ్ అ బెస్ట్ టోనర్ అన్నమాట. సో స్టెప్ బై స్టెప్ టోనర్ స్టెప్ వరకు ఎట్లా వాడాలి, ఎట్లా యూజ్ చేయాలో చూద్దాం. అలాంటి సో ఫస్ట్ స్టెప్, మనం మన స్కిన్ని క్లీన్ చేసుకోవాలి. నేను ఇంతవరకు ఫేస్ వాష్ చేయలేదు, సో ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేయాలి. సో ఫేస్ వాష్ చేయడానికి నేను వాడుతున్నాను గుడ్ వైబ్స్ చార్కోల్ డీప్ క్లిన్జింగ్ ఫేస్ వాష్. ఈ మధ్య ఇది నా ఫేవరెట్ అయిపోతుంది, బాగుంటుంది, బ్లాక్ కలర్ నాకు మంచి అనిపిస్తుంది. సో ఇది మీ స్కిన్ని డీప్గా క్లెన్స్ చేస్తుంది. చార్కోల్ అనేది లోపలించి ఇంప్యూరిటీస్ని తొలగిస్తూ ఉంటుంది. సో ముందు ఫేస్ని కొంచెం వెట్ చేసుకొని ఆ తర్వాత తగిన అమౌంట్లో ఫేస్ వాష్ తీసుకోండి. సో దీన్ని అప్లై చేయండి ఫేస్ పైన. ఫేస్ వాష్ కూడా ఎట్లా అప్లై చేయాలో నేను వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో మన మెడ, చెవులు, నోస్ ఇవన్నీ కవర్ చేస్తూ ఫేస్ని వాష్ చేయాలి. అప్పుడే ఫేస్ అనేది మొత్తం క్లీన్ అయిపోతుంది, లేకపోతే అక్కడక్కడ ఏరియాసు డార్క్గా ట్యానింగ్ ఉంటుంది అన్నమాట. సో నేను నా ఫేస్ని కొంచెం మసాజ్ చేసి వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ నా ఫేస్ వాష్ చేసుకోవడం అయిపోయింది. ఇది ఫేస్ని చాలా ఫ్రెష్ ఫీల్ చేసేలాగా చూస్తుంది. చూసారా, ఇంతకుముందు ఫేస్కి ఇప్పటికీ బాగా అనిపిస్తుందండి. ట్రై చేయండి ఒకసారి, మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫేస్ వాష్ అండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫేస్ వాష్, పారాబిన్స్ కానివ్వండి, క్రూల్టీ ఫ్రీ. ఇది మనకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కోసం చూస్తే వాడచ్చు. మీ ఇష్టం ఉన్న ఫేస్ వాష్ తోటి ఫేస్ని వాష్ చేసుకోవచ్చు మీరు. సో సెకండ్ స్టెప్ టోనర్. సో సెకండ్ స్టెప్ వచ్చేసి టోనర్ అండి. టోనర్ మీ దగ్గర ఏ టోనర్ ఉంటే అది మీరు వాడుకోవచ్చు. నా దగ్గర 2 అవైలబుల్ ఉన్నాయి. నేను ఇందులో రోజ్ టోనర్ రెగ్యులర్ బేసిస్లో వాడతాను. సో నా ఇక్కడ గుడ్ వైబ్స్ రోజ్ గ్లో టోనర్ ఉండింది. సో ఇది మనకి మంచి రోజీ గ్లో ఇస్తుంది, అంత సీన్ లేదు. ఫేస్ని చాలా ఫ్రెష్గా ఫీల్ చేస్తుంది, హైడ్రేటింగ్గా ఉంచుతుంది. దట్ టూ ఇవి మనకి నో ఆల్కహాల్, నో పారాబీన్, నో సల్ఫేట్,
క్రూల్టీ ఫ్రీ అన్నమాట. 120 ml క్వాంటిటీ మనకు వస్తుంది, బడ్జెట్ ఫ్రీ టోనర్ ఇది. సో మనకి స్ప్రే ఫామ్లో ఉంటుంది. సెకండ్ టోనర్ వచ్చేసి గుడ్ వైబ్స్ ప్రోమోగ్రానైట్ గ్లో టోనర్. సో ఇది సేమ్ టు సేమ్ అండి. సో ప్రోమోగ్రానైట్లో ఉన్న బోల్డ్ అండ్ గుడ్నెస్ మన స్కిన్ కూడా వస్తాయి. సో ఏ టోనర్ అయినా కానివ్వండి, ఆల్కహాల్ ఫ్రీ టోనర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టోనర్ మ్యాక్సిమం స్ప్రే ఫామ్లో ఉన్నట్టు చూసుకోండి. స్ప్రే ఫామ్లో లేకపోతే మీకు కావాలి కాటన్ ప్యాడ్స్. సో ఇవో నేను పర్పుల్ నుంచే తెప్పించాను. ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ దగ్గర వేరే ఉంటే అవి వాడచ్చు, ఇవి కొనంటే ఇవి కొనుక్కోవచ్చు. సో వీటిని ఎట్లా అప్లై చేస్తారో చూపిస్తాను. సో ఇది 80 rupees ప్యాక్ అండి, మీకు ఇంకా ఆఫర్లో తక్కువకి వస్తుంది. భలే ఉందండి, మీ టోనర్ కానీ క్లిన్జింగ్ కానీ పనికి వస్తుంది. సో నా ఫేవరెట్ టోనర్ వచ్చేసి రోజ్ గ్లో టోనర్. నేను వేరే టోనర్స్ కంటే గ్రీన్ టీ టోనర్, రోజ్ గ్లో టోనర్ ఎక్కువ వాడుతుంటాను. సో టోనర్ స్ప్రే ఫామ్లో ఉంటే మనకి ఇలాంటి కాటన్ ప్యాడ్స్ అవసరం ఉండవు. కాకపోతే టోనర్ అనేది మీరు అట్లీస్ట్ 3 times 7 times అవసరం లేదు, 3 times అయినా అప్లై చేయండి, ఏం లేదు స్ప్రే ఫామ్. సో టోనర్ని మీరు కొంచెం దూరంలో ఉంచుకొని ఫేస్ పైన స్ప్రే చేసుకోవాలి. చాలా మంచి రోజ్ స్మెల్ వస్తుందండి, వాటి ఫ్రెష్గా అవుతుంది. దీన్ని మీరు మీ హ్యాండ్ బ్యాగ్లో ఎంచక్క క్యారీ చేసుకోవచ్చు. సో పెట్టుకున్నాం కదా, డ్యాప్ చేయండి, అలా కూడా ఉంచుకోవచ్చు మన కారేవర్కి, నో ప్రాబ్లం. సో వీటి వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకే తెప్పించాను. ఓన్లీ 80 rupees మనకి, బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉంటుంది సమ్ టైమ్స్. సో దీన్ని కొంచెం ఆరునిద్దాం, అట్లీస్ట్ 3 times పెట్టుకోవాలి టోనర్. సో సెకండ్ టైం డైరెక్ట్ ముఖం పైన స్ప్రే చేసుకోదు, దూరం నుంచి స్ప్రే చేయాలి, పర్ఫెక్ట్గా స్ప్రే అవుతుంది. సో సేమ్ మళ్ళీ ఆరనివ్వాలి. సో థర్డ్ టైం 3 minutes గ్యాప్ ఇస్తే ఈజీగా ఆరుతుంది, ఫ్యాన్స్ సరిపోతుంది. సో ఇది టోనర్ పెట్టుకున్నాక ఫేస్లో, ఈ టోనర్ సరి కాదు, మీరు ఏ టోనర్స్ పెట్టుకున్నా కానీ రోజ్ టోనర్ బాగుందండి, ట్రై చేయండి, నేను రికమెండ్ చేస్తాను. సో టోనర్ ఏది పెట్టుకున్నా ఫేస్ పైన మంచి గ్లో, ఫ్రెష్ లుక్ ఫీల్ మనకు కలుగుతూ ఉంటుంది, స్కిన్ రిజ్యూనేట్ అవుతుంది. సో మెయిన్ థింగ్ స్కిన్ పైన మనం ఫేస్ ప్యాక్ పెట్టుకొని స్క్రబ్ పెట్టుకున్నప్పుడు, ఫేస్ వాష్ పెట్టుకొని స్క్రబ్ పెట్టుకున్నప్పుడు ఓపెన్ అయిన పోర్స్ని టోనర్ స్క్రిషింగ్ చేస్తుంది, లేకపోతే ఓపెన్ పోర్స్లోకి డర్ట్ వెళ్తుంది. తర్వాత ఓపెన్ పోర్స్ పోయి మనకి స్కిన్ టైట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, చాలా ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. సో ఇది టోనర్ని ఇలా వాడాలి, అట్లీస్ట్ 3 times వాడండి. మీరు వేలకు వేలు పెట్టి ఫేషియల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ సిటిఎంని పర్ఫెక్ట్గా ఫాలో అయితే సరిపోతుండండి. సో వీటి లింక్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మెయిన్గా నేను రికమెండ్ చేసేది గుడ్ వైబ్స్ రోజ్ టోనర్ అండ్ చార్కోల్ ఫేస్ వాష్, బాగుంది. ఇవి రెండు మంచి కాంబోలాగా మంచిగా యూజ్ అవుతున్నాయి. దాని వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. చామ చేద్దాం, చామ చేసి బయట కూర్చున్నా, బయట ఏందమ్మా తరాజు ఏడు ఉంది మనకు, అత్తమ్మ ఇప్పుడే మామిడికాయలు మంచిగా కొట్టింది అత్తమ్మ మూడు కిలో అయితే పక్క పొలం ఉన్నట్టుంది అత్తమ్మ వాళ్ళకి. తొక్కుల అవునా, అది డెబ్బ కిలోది కావచ్చు. కొందరు పో, వాళ్ళ పని వాళ్ళకే అవును, ఇంట్లోకి నీళ్ళకి ఇంట్లోకి పెడుతున్నారు. మెత్త పడితే మక్కలు తొందరగానే ఉంటుంది, పోతారు తొక్కున తొక్కులో నీళ్ళు పోతారు. మక్కలు నీళ్ళు వేసి తీత ఎట్లుంటాయి అత్తమ్మ, అది పనోళ్ళకి కదా అత్తమ్మ, ఇంట్లో ఎక్కే పనోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి గుడిసెలో ఉన్న వాళ్ళు వాళ్ళ పనోళ్ళే. నానికి నానికిగా జోకిదిద్దాం లే.
ఏందో ముచ్చట చెప్తు నాకు. నేను గీజర్ ఆన్ చేశాను, నువ్వు చెమ చేయాలి. ఏ అట్లా ఉండదు ఈ స్టోరీ. కానీ నువ్వు ఫస్ట్ పోయి నాని దగ్గర ఉండు, తర్వాత చామ అయిపోతావు. తప్ప నాకు కాఫ్ టాబ్లెట్ వేసుకుంటే విపరీతంగా నిద్ర అమ్మ చోన్ దంజయ్. నువ్వు ఇన్సెప్ట్ చూసినావు కదరా, నువ్వు ఇన్సెప్ట్ చూసినావు కదా. వాడికి నేను ఫోన్ పట్టుకోవద్దు, నేను షూట్ చేసుకోవద్దు. ఇప్పుడు నేను ఒక రెండు వీడియోలు షూట్ చేయాలి, స్నానం చేయాలి. సరి పని చేస్తప్ప, నా స్నానం రోజు రోజుకి లేట్ అవుతుంది. నాకు ఒక క్షణం నేను వస్తా, పని అందరి పని వస్తా. సో నేను టాబ్లెట్ వేసుకున్నా అంటే 9కి టాబ్లెట్ వేసుకోవడం, 11కి నిద్ర విపరీతంగా వచ్చి మళ్ళీ 4 వరకు మెలకు అవుతలేదు. టాబ్లెట్స్ పవర్ఫుల్ ఇచ్చారన్నమాట. సో ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్ చేయలేదు, ఇంతకుముందు లేచి 4కి అట్లా 4కి లేచి వాటర్ మెల్లన్ మళ్ళీ మస్క్ మెల్లన్ జ్యూస్ తాగినా ఇప్పుడు ఏం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను తిన్నా నాకు అరగదు అనమాట. ఇప్పుడు చాయ్ మాత్రం తాగితే అత్తమ్మ చేసిన అటుకులు ఉన్నాయి కదా, అటుకులు తింటా. ముందు అత్తమ్మకు జోకే మెషిన్ ఇచ్చేద్దాం, జోక్ చేద్దాం ఫస్ట్. ఇగో అత్తమ్మ ముందు గిన్నె జోకాలి, పట్టుకు మంచి పట్టుకు మంచి పట్టుకు, అంతే పడితే పగులుతుంది. ఓకే నాన్న, నీ స్పైడర్ మ్యాన్ దానిలోకి వెళ్ళి సెల్లి నానికి ఒకటి. ఏం కదా, వస్తుంది. ఇష్టం జోకి పెట్టుకోతామా మాలు దొడ్డు సెల్లు దీని సెల్లు నీ స్పైడర్ మ్యాన్లో పెట్టుకోపో. అవి సరే నేను పెడతా తీరా. ఏ వాళ్ళు పాపం ఊళ్ళో నుంచి వస్తారు కదా అత్తమ్మ, లాక్డౌన్ కాబట్టి అమ్ముకు. మరి కొట్టియకుంటే మరి మనం ఊర్లో ఎట్లా వేసుకుంటామట. ఇక్కడ సో ఇది షార్ట్ కట్ అండి, నా వెయిట్ మెషిన్ ఉందిగా దాంట్లో వేసి అత్తమ్మ చూపుతుందంట. భలే పుల్లవి ఉన్నాయి, 10 రూపాయలకి 4 రూపాయలకి ఒకటి అన్నాడు, అత్తమ్మ 3 రూపాయలకి ఒకటి అడిగింది. మొత్తం అత్తమ్మ తీసుకుపోయిన పైసలు 70 రూపాయలంట, 70 రూపాయలకు 30 ఇచ్చారు. ఇది రమ్మకి నాకు ఇద్దరికి తక్కువ. మేము మరి ఏడాదల్లా నీళ్ళు ఉండేది పెట్టుకోమండి, మళ్ళీ ఒక్కళ్ళు మెత్తబడితే ఇంట్లో ఎవరం తినాం. నాకు మాత్రం ఒక తొక్క అంటే బాగా ఇష్టం. ఈ 3 కిలోలు అయితే కావచ్చు అత్తమ్మ కదా, 100 రూపాయలా? నువ్వు 100 తీసుకుపోయినావు అవునా, నేను కదా 70 ఇచ్చింది కొనుక్కుంటున్నా. ఇప్పుడు దీన్ని జోకుడు ఉంటుంది, ఏయ్ అన్నీ ఒకసారి వేసి పెట్టు. చినుగుతుంది పెట్టు, కట్టమ్మా. ఇట్లాంటి మెషిన్ ఉంటుంది ఒకటి బెటర్. శేఖర్ యూఎస్ఏ పోయేటప్పుడు కూడా ఇట్లాంటి మెషిన్ మీద బ్యాగులు పెట్టి జోకిన ఎక్కువైతే. ఏమై తేజు ఇటు రారా, తేజు ఇటు రారా ఒకసారి, దీని మీద నిలుసుందా. చాలు 2 కిలోల 80 గ్రాములు. జ్యోతి హ్యాండ్ ఆగో ఆగు, నాని కరెక్ట్ తెలియని. 2 కిలోల 80 గ్రాములు అత్తమ్మ, అంత పావులు ఎన్ని మడకలు వస్తాయి? 2 అయితే, 3 అయితే మనం వేసుకున్నాం తీయాలి. ఇప్పుడు రొడ్డు ఉంది మన ఇంట్లో ఉంది ఒకటి కాదు, అది అది 1/2 కిలో 1/2 కిలోకి 2 వచ్చినాయి. అలా వైఫ్ తిడుతుందేమో. సో ఇది 2 కిలోలకి
మూడు కిలోలకి 20 గ్రాములు తక్కువ, అంటే 280. ఆవాలు ఉన్నాయి ఇంట్లో, ఆవాల పొడి కావాలి. సామాన్ డిమార్ట్కి వెళ్తేనే వచ్చేది, బిగ్ బాస్కెట్లో గుర్తున్న కాడికి ఇస్తున్నా కానీ కొన్ని మిస్ అవుతున్నాయి. నాకు ఎట్లా అంటే నేను వెళ్ళి సామాన్ తీసుకోవాలి, అప్పుడు నాకు అన్నీ ఒకటేసారి ఐడియా వస్తాయి అన్నట్టు. సో మొత్తానికి అయితే అత్తం ఇప్పుడు తొక్కు పెడుతుంది. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతా, ట్యాబ్లెట్ వేసుకుని షేగర్ తెలియదు, ట్యాబ్లెట్ వేసుకొని ఫోలిక్ యాసిడ్ వేసేసుకున్నా. కానీ నాకు నా వాయిస్ మంచి అవడానికి ఇచ్చిన ట్యాబ్లెట్ ఉంది, అది సిరప్ అయితే దారుణంగా ఉంది. ఆ ట్యాబ్లెట్ కూడా చాలా పెద్దగా ఉంది, నా గొంతుకెళ్ళి జారుతులేదు. సో అవి వేసుకోను, పవర్ ఎక్కువ పవర్ఫుల్ ఉన్న ట్యాబ్లెట్స్ అవి. సో తినకుండా అవి వేసుకోను, తింటే అంటే ఇప్పుడు వాంతి వచ్చినట్టు అయిపోతుంది. సో ఈ ప్రస్తుతం అయితే నేను తెలియజేసి స్నానం చేస్తాం, ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తా. ఎందుకంటే నేను ఇప్పుడు నా ఫోన్ని ఛార్జింగ్ పెట్టాలి, ఆవకాయ వీడియో మ్యాక్సిమం ఎక్కడగా మ్యూజిక్ పెట్టే షేర్ చేస్తా, అర్థం చేసేటప్పుడు తీస్తే తే చామ చేద్దాం దారా. చాలా చేయలేదు ఏంటి తేజు, ఏం కావాలి నీకు, ఏం కావాలంటే కనుండు బాంబు రాదు, ఇది చెప్పడం మర్చిపోయాను, నేను వీడియోలు చూపిస్తా అనుకున్నా కదా. ఇది ఆక్సిమీటర్ అండి, ఆక్సిమీటర్ ఆక్సిమీటర్ ఇది ఆక్సిమీటర్ చాలా. సో మన ఇది దేనికి పల్స్ తెలుసుకోవడానిక, పల్స్ ఆక్సిజన్ లెవెల్స్, మన శరీరంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్ తెలుసుకోవడానికి. వస్తున్నా అత్తమ్మా ఒక్క నిమిషం. చూసిరా మొన్న తెప్పించినామండి ఫ్లిప్కార్ట్లో, మన ఫ్లిప్కార్ట్ దీని కాస్ట్ ఎంత, ఇట్లా పెట్టు ఎంత కాస్ట్, ఇది డాక్టర్ వాకు ఇగో ఇక్కడ చూడు కాస్ట్ ఎంత, ఇది 2000 అంటే నీకు చాలా లెవెల్స్ చాలా ఉంటాయి, 700 నుంచి కూడా ఉంటాయి. డాక్టర్ వాకు కూడా 2000 అంటే ఇది ఆగురా, నీ రీడింగ్ చూడు, 30 సెకండ్స్ పెడితే హ్యాండ్ తెలుస్తుంది. కదిలించద్దు కదిలించద్దు, లేదు రాలే, ఏంది ఇక్కడ అన్ని మంచిగా ఉన్నాయి. చిన్నపిల్ల హార్ట్ బీట్ చూసిన 120 ఉంటుంది పల్స్, అది ఆక్సిజన్ లెవెల్స్ 98, ఆక్సిజన్ లెవెల్ 90 తగ్గుతే అసలు తీసుకోవట్లేదు హాస్పిటల్లో. 93 రాలేదు రాలేదు, నువ్వు హెల్దీగా ఉన్నావు ఫోన్ ఎక్కువ చూడొద్దు నాన్న, అందుకే ఇప్పుడు నేను అయిపోయింది ఇప్పుడు మమ్మీకి సిచ్యుయేషన్ బాగాలేదని చెప్పేసి. నీకు అన్ని ఎత్తాయిరా, ఇది సిచ్యుయేషన్ బాగాలేదని శేఖర్ తెప్పించిండు, అది చూసుకున్నప్పుడు 10 సెకండ్స్ రిలాక్స్ ఉండి చూసుకోవాలి. లోపల టచ్ అయిందా, జరుగు తేజు, నీకు ఎందుకు అర్థమవుతుంది, నీకు ఎందుకు ఇప్పుడే డాక్టర్ ఆగురా, మమ్మీ కూడా ఒక ఫోన్ చెప్తుంది, నువ్వు డాక్టర్ వారా. చిన్న డాక్టర్ అంటే నార్మల్ ఉంది, ప్రెగ్నెంట్ లేడీ 36 తెప్పించుకోండి, మంచిదేనండి, నాకు మొన్న దగ్గు మెగ్గులు వేస్తే తెప్పించుకున్నాం. ఇంకీ బావుకులు అయితే ఆత్మా సరిపోయారు, ఇంకో 10 రూపాయలు ఇచ్చి ఇంకొన్ని వాక్యాలు తీసుకొచ్చు, కరెక్ట్ 3 గంటలు అయితే లెక్కకు వెళ్తుంది ఆ తర్వాత. ఉన్నాయా 2 90? ఏ ఇంట్లో వక్కలే అత్తమ్మా, మళ్ళీ పతాక ఆడదకపోవడం, ఇది తక్కువ పెట్టి ఉంటే తెలుస్తలే అత్తమ్మా.
తొంభై రెండు తొంభై ఇంకో నేత అయిపోయిందా లొల్లి సాయంత్రం పెడితే ఇప్పుడు పెడతావు తప్పు సాయంత్రం పెడితే ఇప్పుడు పెడతావు తప్పు ఉప్పు పసుపు కలిపి పెడతా అంతే కదా అప్పు అంట కలిపి పెడతా మరి ఇప్పుడు పెడదా అంటే ఎల్లిగడ్డ లేవు ఏ ఇప్పుడు అది తీస్తావు ఊళ్ళో కానీ పోపేసుకోవాలి మంచిగా ఉంటుంది రేపు పెడతా పోపు ఆ రోజు ఉండదు ఎంతనే పెడితేనే పక్క గిట్టి ఉంటుంది వెళ్ళిపోయి లేవు కదా మరి నేను వెళ్ళి పొద్దున్న అంటాను కదా మరి ఇప్పుడు ఉప్పు ఓకే ఉప్పు పసుపు కలిపి పెడతామట నేను మిమ్మల్ని మరోలా కలుస్తాను బై బై చూసారా మీ వ్లాగ్ మీ వ్లాగ్ చూసే లోపు నేను మంచిగా ఐ మాస్క్ అప్లై చేస్తాను అన్నమాట సో ఐకున్న డార్క్ సర్కిల్స్ని కవర్ చేయడానికి అది రిమూవ్ చేయడానికి చూస్తూ ఉన్నాను సో చాలామంది డార్క్ సర్కిల్స్ గురించి కూడా రెమెడీ అడిగారు షోర్గా ఫర్దర్గా వీడియోలో షేర్ చేస్తాను నాకు కొంచెం యూజ్ అనిపించాక మీతో షేర్ చేస్తాను నాకు డార్క్ సర్కిల్స్ ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది సో ఈ మధ్య ఫ్రమ్ 4 మంత్స్ తొందర పడుకుంటా ఉన్నాను ప్రాబ్లం కొంచెం తగ్గిపోతూ ఉండింది నేను చిన్న తేడా గమనించారా వీడియోలో మీరు ఏం గమనించారనేది కామెంట్లో తెలియచేయండి సో నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలు చెప్తాను మీరు కామెంట్లో చెప్పండి నాకు ఫస్ట్ అయితే సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే అత్తమ్మ పర్ఫెక్ట్గా పెట్టిన తొక్కు నేను రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను తర్వాత ఈ టోనర్ వాటి లింక్స్ కౌంటెడ్ ఇష్టం చూడండి 10% కూపన్ కోడ్ ఉంటుంది మీకు 10% ఆఫ్ ఉంటుంది సో నెక్స్ట్ విషయం ఏంటంటే గోరింటాకు నాకు గోరింటాకు పెట్టుకోవాలనిపిస్తుంది ఎప్పటి నుంచో కానీ మాకు ఇక్కడ చుట్టుపక్కల గోరింటాకు లేదు సో ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా లింగంపల్లి దగ్గరలో ఎవరైనా ఉంటే ప్లీజ్ నాకు చెప్పండి నేను వచ్చి లేచేకర్ పంపించి కలెక్ట్ చేసుకుంటాను నాకు ఇన్స్టాగ్రామ్లో కమెంట్ చేయండి చాలామంది అక్క మీకు ఏమైనా కావాలంటే చెప్పన్నారు కదా నాకు గోరింటాకు ఒకటి పెట్టుకోవాలనిపిస్తుంది కోన్ మొన్న పెట్టుకున్నాను కానీ నాకు చేతులు మండుతూ ఉన్నాయి ఎందుకో తెలియదు గోరింటాకు ఎక్కువ పెట్టుకోవాలనిపిస్తుంది ఎప్పటి నుంచో ఇక్కడ ఎవరికి లేదు నేనే గోరింటాకు చెట్టు పెడదాం అనుకుంటున్నాను ఈసారి ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము ఊరు వెళ్ళే ఛాన్స్ అయితే లేదంట సో శేఖర్ అన్నాడు అనమాట సో ఊరు వెళ్ళే ఛాన్స్ ఇప్పట్లో అయితే లేవు దాన్ ఇది సో సిటిఎంని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి ఇంకా దేనికైనా సంబంధించిన టిప్స్ మీకు కావాలంటే నాకు కమెంట్లో తెలియజేయండి మనం ఫర్దర్గా వీడియో చేద్దాము సో ఇందాము నో మేకప్ ఫేస్ కరెక్ట్ స్కిన్ కేర్ రొటీన్ని మనం ఫాలో అయితే మన స్కిన్కి ఎలాంటి క్రీమ్లు ఎలాంటి ఫేషియల్స్ అవసరం ఉండవు ఆటోమేటిక్గా మీ స్కిన్ ఒక న్యాచురల్ గ్లోని కలిగి ఉంటుంది అన్నమాట ఓకేనా దాని వీడియో నేను ఇక్కడతోటే ఎండ్ చేస్తున్నాను మా అత్తయ్య నేను పచ్చడి కోసం పడ్డ పాటలు ఇవి ఆ బాట్లు లేక ఆ వెయిట్ మెషిన్ పైన పెట్టుకొని వెయిట్ చూడడం చాలా కష్టమైందన్నమాట మిమ్మల్ని చెప్పమని అడిగాను కదా ఈ వీడియో ఇప్పటిది కాదండి నాకు స్టెంట్ వేసే ముందుది నా మెడ్లో నలుపుసలు అండుంది ఎవరన్నా అబ్జర్వ్ చేశారా సో తేడాలు కనుక్కోండి అని చెప్పినట్టుగా అందుకే చెప్పాను చిన్న థింగ్ ఉంది అర్థమైందని అడిగాను అన్నమాట ఓకేనా ఇవన్నీ ఇక్కడతో ఏం చేద్దాము తేడా కనుక్కున్న వాళ్ళకి కంగ్రాట్స్ మీరు కనుక్కున్నారు కనుక్కున్న వాళ్ళకి ఎట్లా నేనే చెప్పాను కానీ ఇదొక రిక్వెస్ట్ గోరింటాకు నాకు దగ్గరలో ఉన్న వాళ్ళకి లైక్ పట్టలగూడలో ఉన్న వాళ్ళు కూడా ఎవరి దగ్గర ఉంటే నాకు చెప్పండి నేను కాంటాక్ట్ అవుతాను మీకు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మన ఇంటి టిప్స్ అనేది మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఓకేనా బై బై